నమస్కారం సార్. నమస్కారం. ఒక సీఎం అనే వ్యక్తికి, అంటే వేరే రాష్ట్రంలో మనం సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో మనకి ఒక ఇళ్ళను ఉంటే దానికి 150 నుంచి 200 మంది పోలీసులు సెక్యూరిటీ అవసరం. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజున ఆయన ఇంటి దగ్గర 150 నుంచి 200 మంది సెక్యూరిటీ ఉండి పోలీసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి స్పెషల్ డ్యూటీలు వేసి ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అని కూడా కొంతమంది షేర్ చేసుకున్నారు. మీరు చెప్పే విషయం చిన్న విషయం, నాకు ఇంకా చాలా తెలుసు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయన సపరేట్ సెక్రటేరియట్లో ఆయన సపరేట్ రూమ్ ఉండాలని బాంబు సేఫ్ గది కట్టించాడు. ఒక్క పూట కూడా కూర్చోరు అక్కడ. అలాగే ఇదేది మన లేక్వి గెస్ట్ హౌస్ మొత్తం మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు పెట్టి తిప్పి బాగు చేయించారు. ఒక్క పూట కూర్చోరా, అది పోయింది. ఇలా ఎన్ని అక్కడెవరో ఎవరో ప్రైవేట్ బిల్డింగ్లో ఉండి అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పిన మనిషి ప్రైవేట్ బంగ్లాలో ఉండి దానికి 200 కోట్లు ఖర్చు పెట్టేశాడు. ఎవరిది సొమ్ము, ఏమిటి, నువ్వు చేసిన పని దేనికోసం చేసావు? ఏమైనా ఎంక్వైరీ జరగకపోతే ఎట్లా, అకౌంటబిలిటీ లేకపోతే ఎట్లా అక్కడ, దీనికి అర్థం లేదు. ఎంత శుభ్రంగా ఎవడో పార్టీ పెట్టాడు, ఎవడో తిరిగి జనం వచ్చిన పార్టీ వచ్చింది, పిండుకుందాము, పాలు పిండి వేసుకుని శుభ్రంగా తాగేసి పోదాం అని చెప్పే కానీ ఏమి నువ్వు చేసింది ఏముంది? నీకేం సంబంధం ఆ పార్టీతో? చంద్రబాబుకి ఏం సంబంధం అండి ఆ పార్టీతో? కాంగ్రెస్ నుంచి వచ్చి వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎలా కొట్టేస్తుంది? కనుక నీకేమీ సంబంధం లేదు. ఇప్పుడు అతని మీద ఎంక్వైరీ అయిపోతే పీపుల్ విల్ ఫైండ్ ఫాల్ట్ విత్ జగన్. ఎంక్వైరీ జరగాల. ఇవన్నీ పోజేసి ఇన్ఫర్మేషన్ అంతా పోజేసి అతను ఇంకా తయారు చేసి టైం తీసుకుని ఆఫీసర్లు కూర్చోబెట్టుకుని ఏ ఐటెము ఎంక్వైరీ చేయాలా, ఏ ఐటెం చేయకూడదు అని చెప్పి నిర్ణయం చేసుకుని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి అతను ఇమీడియట్గా. లేకపోతే ఎట్లా? లేకపోతే ఈ లోపల మళ్ళీ కొంత దాచేస్తాడు. మనీ లాండరింగ్లు ఇద్దరు ఉన్నారు బాబు కొడుకు, మరి వదిలేస్తే ఎట్లా? ఇప్పుడు రాజధానిలో ఒక 500 ఎకరాలు కొడుకు రాశాడు, ఇంకొక 500 ఎకరాలు బాలయ్య అల్లుడికి ఎక్కడో రాశాడు. కనుక ఇవన్నీ ఎట్లా వదిలేస్తా సార్? అర్థం లేదు కదా వ్యవహారం. కనుక న్యాయాన్ని న్యాయంగా చూపించాలి, ధర్మాన్ని ధర్మంగా చూపించాలి. సత్యం ధర్మం కోసమే ప్రభుత్వాలు పరిపాలించేది. అంతేగాని అడ్డగోలుగా దోసు తింటానికి కాదు కదా ప్రభుత్వాలు. నేను ఒక నెల రోజులు ముఖ్యమంత్రి తింటేనే 300 కోట్లు తిన్నానని పేపర్ రాసిన పేపర్లన్నీ ఏమైనా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉన్న కొన్ని పేపర్లని జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రచారంలో పబ్లిక్గా అందరికి చెప్పాడు. ఆ ఛానళ్ళ గురించి కానీ ఆ వ్యక్తుల గురించి కానీ వాళ్ళకి ఆ టాక్టిక్స్ తెలుసు. ఎవరు పేపర్ వాళ్ళంటే ఎవరు ప్రభుత్వంలో వస్తే ఆ ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ చేసి అయ్యో డబ్బులు అడ్వర్టైజ్మెంట్లో అయ్యే డబ్బుల కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళే మన పేర్లు బొమ్మలు వేస్తుంటారు, మన ప్రచారం చేస్తారని వీళ్ళు చూస్తూ ఉంటారు. ఏదైనా న్యాయంగా ఏది జరగట్లేదు కనుక, అన్యాయం కనుక ఎంక్వైరీ వేయాలా? వాళ్ళకి అంతంత డబ్బు ఎందుకు ఇచ్చారో ఎంక్వైరీ వేయాలా? ఇది ఛానల్ వాళ్ళకి కూడా ఆ పేపర్లకి అంతంత డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చారో ఎందుకు ఇచ్చారు? వాళ్ళ కాంట్రాక్ట్స్ ఎందుకు ఇచ్చారు? ఈ జనం ఇంతమంది ఓట్లు వేసి నువ్వు తెచ్చింది ఎందుకు? ఇక నువ్వు అది ఎంక్వైరీ చేయకపోతే దేనికోసం? అది ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు వెలిగి దిగిపోతే ఎందుకు, దేనికోసం? నువ్వు ఉన్నా అందరిలాగానే పప్పు బెల్లాలు పంచి మళ్ళీ ఓట్లు వచ్చావు, మళ్ళీ చూపించి చూద్దామని దానికోసమేనా? కాదు కదా. ఒక జయంతో వచ్చావు, ఓ పర్పస్తో వచ్చావు. ఆ పర్పస్ నువ్వు చేయాలని చెప్పి ప్రజలకు కోరి నీకు ఓటు వేశారు కనుక నువ్వు తప్పకుండా దాన్ని పూర్తి చేయాలా? లేకపోతే ఎలా? నేను పార్టీ పెట్టినప్పుడు సినిమా వాడి దేశ పార్టీ పెట్టాడయా అన్నవాడు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళంతా ఒకటి ఒక సెట్ వాళ్ళంతా మొత్తం అంతాను ఎంక్వైరీ వేయించమని నా మీద అతను జైపాల్ రెడ్డి ఈ చంద్రబాబు వీళ్ళంతా కూర్చొని రామారావు చెప్పి రాయించి ఎంక్వైరీ వేయించారు. 3 ఎంక్వైరీలు ఎక్కడ ఒక్కటి కనిపెట్టలేదు నేను తప్పు చేసినట్టు. వీళ్ళంతా పోయి చంద్రబాబు పోయి ఒక జడ్జి ఇంటికి పోయి మీరు ఏదైనా ఒక ముక్క రాయిపోతే మేము ఏమైపోతాం, మేము ఎంక్వైరీ చేయమని చెప్పి పెట్టాము, ఏదో ఒక ముక్క రాయండి లేకపోతే మేము ఎట్ట బతకాలి, మా పరువు పోతుంది కదా అని జడ్జిని అడిగితే జడ్జి ఏమీ లేదా ఏమి రాయమంటావు, ఫైల్స్ అన్నీ అయిపో లారీ తెచ్చి నాకు పడేశారు ఆయన సంతకాలు పెట్టినాయి, ఎక్కడ ఎందులోనూ పొరపాటు చేసినట్టు ఎక్కడ లేదు, మమ్మల్ని ఏం చేయమంటావు అని అంటే ఏదో ఒకటి రాయండి అని మీకు ఏ కావా ఏ పర్మిషన్లు కావాలిస్తే ఆ పర్మిషన్ ఇస్తాం, ఏం చేయమంటే అది చేస్తాం. తర్వాత జడ్జి చెప్పాడు నాకు జరిగిందంతాను ఇలా ఉందయ్యా బాబు అని చెప్పారు ఎంక్వైరీ. నీ ఏంటి చరి మల్లెల బాబ్జీది
నువ్వు ఆడించిన డ్రామా అది కేవలం డ్రామాయే కదా. డ్రామా ఆడించి ప్రజల్ని ఫూల్స్ చేసి, నన్ను పక్కన కూర్చున్నాడు కూడా ఫూల్స్ చేసి, నువ్వు కోర్టుకు వెళ్దాం నన్ను సాక్ష్యంగా పెట్టరు ఎక్కడ, నేను ఎక్కడ నిజం చెప్తాను అని వాడు పట్టుకుంటేవి. ఆడు నా డబ్బు నాకు ఇవ్వండి 3 లక్షలు ఇస్తా ఉన్నారంటే చంపేస్తుంది. చంపేశారేంటి అని చెప్పి రంగడు అడిగితే, రంగడు అప్పుడు ఎమ్మెల్యే కదా, రంగడు అడిగితే రంగారావు అడిగితే వాడిని నువ్వు నన్ను అడుగుతావు ఎంక్వైరీ చేసేవి. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో శ్రీరావులు జస్టిస్ శ్రీరావులు కాబట్టి క్లియర్గా సహిస్తాలే బోగస్ థింగ్ అని చెప్పారు. ఆ రిపోర్ట్ బయట తీరు, ఆ రిపోర్ట్ బయట తీయాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏమైంది, ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చాడు, మరి నువ్వు ఎంక్వైరీ చేసావు కదా, అన్ని లక్షలు ఖర్చు చేసి ఎంక్వైరీలో మరి ఊరినే వద్దు కదా, ఎంక్వైరీ అయ్యేటట్టు 1 లక్షలు డబ్బు అవుతుంది కదా, మరి వేసి రిపోర్ట్ మరి బయటపెట్టవే. చంద్రబాబు కూలీల్ని బస్సులో పోతుంటే తిరిగి తిరుపతి నుంచి మద్రాసు పోతుంటే 30 మందిని ఏమో బస్సుల నుంచి దించేసి వాళ్ళని కాల్చేసి తీసుకెళ్ళి అడవిలో పడేసి అడవిలో వాళ్ళ పక్కన ఒక్కొక్క దొంగ పెట్టారు. ఇట్స్ ఎ హామిసైడ్. ఇంతవరకు ఎంక్వైరీ లేదు, ఏం చేస్తాయింది ఈ గవర్నమెంట్లు ఎందుకు 30 మంది మనుషులను తీసుకొచ్చి కూలీలు కదా, ఏమి పొట్ట కోసం వాళ్ళు ఏదో ఏదో కూలీలు ఎవరికో పని చేయడానికి వచ్చారు, దొంగలు కొట్టుకుపోతున్నారని కేసు రైట్ మంచిది పెట్టు, కేసు పెట్టు జైల్లో పెట్టు, జడ్జి పెట్టమంటే. కానీ చంపేస్తావా, చంపేసేంతవరకు కేసు లేదు, ఏమైపోయినట్టు 30 మందిని పొట్టను పెట్టుకుంటేవి, ఆ కర్రలన్నీ నరికేసి వాళ్ళ పక్కన వేసి ఈ కర్రలన్నీ నరుక్కుపోతున్నారు, అందుకని ఎదురుకాడు పులిపో సరిపేసారు చంపేశామని పేపర్లకు ఇచ్చారు. అవును, ఈ విధ పేపర్లన్నీ కూడా ఆ రోజున ఎదురుకాల్పుల్లో చంపేశారని చెప్పి ఇచ్చారు. కనుక ఏమిటిది, దీనికి ఏమైనా లిమిట్ ఉండాలి కదా, పరిపాలన అంటే ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలని, కనీసం ఇది తప్పు జరిగిందని అన్న ప్రజలకు తెలియాలి కదా. కనుక ఎంక్వైరీ జరగాల, ఎంక్వైరీ జరగకపోతే దీనికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు, ఎవడెవడో జక్కాయ బుక్కాయ పరిపాలిస్తాడు, ఏమో అందులో ఏదో 4 బస్తాలు బియ్యంలోను 4 బస్తాలు జొన్నలోను పంచిపెట్టారిక ముఖ్యమంత్రి అయ్యేది. చంద్రబాబు నాయుడు టీడీపీలోకి రాకముందు నుంచే మీరు టీడీపీలో ఉన్నారు, టీడీపీ పార్టీ స్థాపించిన వాళ్ళలో మీరు ముఖ్యులు. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పుకుంటాడో, 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక విజనరీ, నేను ఒక పెద్ద లీడర్ని, దేశ చరిత్రలోనే నేషనల్లోనే నేను ఒక పెద్ద అనుభవం ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటారు కదా. కానీ 2014లో కేవలం తన పవన్ కళ్యాణ్ అండ్ మోడీ వేవ్ వల్లే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. కానీ 2019లో క్లియర్గా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయాల్లోకి ఒక్కడే వెళ్తే తను ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అని చెప్పి క్లియర్గా ఇప్పుడు ప్రజలు హింట్ ఇచ్చారు. మీకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం ఉన్న విజనరీ లీడర్ అంటారా కాదా? నీ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గంగలో మురుగుంట్లో దొక్కు. ఏంటి నీ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, దేనికి ఏం చేసావు, నీకేమిటి ఎక్స్పీరియన్స్, ఏం చేసావు, ఏమైనా కాలువ దవ్వావా, ఒకటైనా ప్రాజెక్ట్ కట్టావా? నీలం సంజయ్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టాడు, బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వచ్చింది, నువ్వేం చేసి వచ్చావు, నువ్వేమి చేసింది, నువ్వేమి చేసింది ఏంది అదే, ఏంటి నీకు విజన్ ఏంటి, నీ విజన్ ఏంటి, నువ్వు చేసింది ఏముంది ఇక్కడ, సంపాదించుకుంటామను నీ గడ్డలు కట్టుకోవడం తప్ప ఏమి నువ్వు చేసింది ఏంది, ఏదో అంటారు చిత్తూరులో ఆనకొండలో ఏదో అంటారు, అలా పెరిగిపోయారు ఆస్తులన్నీ. ఊళ్ళో కెడితే నేను తిరిగి నన్ను ఆయన నన్ను నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఊరు తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు, ఊళ్ళోకి వెళ్దాం పదని చెప్పేది ఊళ్ళో కదలే వేరే ఊరికి వెళ్దాం కాఫీ కని వేరే ఊరికి తీసుకెళ్ళాడు. నేను అడిగాను ఈయన ఊరు ఎందుకు ఆపాడు, అదే పూరి గుడిసే అదేంటి అక్కడ లేనిపోయింది అక్కడ కనుకని వద్దులేని చెప్పి పక్క తీసుకొచ్చాడు అని చెప్పి. కనుక అలాంటి దాన్ని ఇవాళ మేళ్ళ కట్టలేపేసి మేళ్ళలు లేపేశారు, ఊళ్ళో ఇక్కడ మేళ్ళ లేపేశారు, ఎక్కడ ఇవన్నీ ఏం చేసావు, నువ్వు వ్యవసాయం చేసావా, ఇండస్ట్రీ ఏమైనా తీసావా, ఏం అన్ని పాలు కూరగాయలు పెరుగు అమ్ముకుని నా భార్య చేసింది. నీ కొడుకు ఏం చేశాడు, అమ్మో వాడు చాలా తెలియగలడు, కారు కనిపెట్టాడు, ప్లేన్ కనిపెట్టాడు, ఇంకేదో కనిపెట్టాడు అని చెప్తూ ఉంటాడు. కనుక ఇవన్నీ ఎంత అబద్ధాలు చెప్పడంలో ఘటనా ఘటడు, అబద్ధాలు చెప్పి ఓ 2-3 పేపర్లు వత్తాసు పలకటాళ్ళు వాళ్ళకి పెట్టి వాళ్ళకి కావాల్సిన డబ్బు అంతా సర్ది వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళ చేత ఉపయోగించి రోజు డబ్బా కొట్టించుకోవటం,
ఆ పేపర్లు చదివే వాళ్ళంతా అది నిజమేనని అనుకున్నారు. ఇప్పుడు నిజం కళ్ళు తెరిచారు. ఈ ఎంక్వైరీ కూడా వేస్తే విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎంక్వైరీ వేయకుండా ఉంటే చాలా తప్పు చేసినట్టు అవుతాడు జగన్. అంటే మీ ఇంటెన్షన్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్తాడా అని చూడాలనిపిస్తుంది ఏమో. ఆ మాట నేను అంటల్లా. ఇప్పుడు జైలుకి వెళ్తాడా వెళ్ళడా అనేది డిపెండ్స్ అపాన్ ది కేసు. ఈ డిపెండ్స్ అపాన్ హిస్ కమిట్మెంట్. అంటే ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కదా మీరే అంటున్నారు. ఎలిగేషన్స్ అన్ని ఫ్రాడ్ చేశాడని కూడా ప్రతి ఎలిగేషన్స్ అన్నీ పెట్టి చూపించాలి కదా. లేకపోతే ఎక్కడయ్యి ఇదంతా ఎట్లా వచ్చింది? ఇప్పుడు సామాన్య మానవుడు నువ్వు ఏ విధంగా వచ్చావో ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు. ఏ విధంగా వచ్చావు నువ్వు ఏం చేసావు? నీకు మొట్టమొదటి నుంచి ఇదే బుద్ధి. ఇవాళది కాదు, పోరంబోకు రైల్వే కట్ట పక్కన పోరంబోకుంటే ఆ పోరంబోకు బ్రాహ్మణ పిల్లగాడు నీలాడి పిల్లగాడి వాడిని తీసుకొచ్చి ఆడి పేరు రాయించి ఓ పట్టా సృష్టించి ఆడి దగ్గర తను కొన్నట్టు కొని దాంట్లో విష్ణుప్రియ హోటల్ అని కట్టి దాన్ని మీరు మీకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తాను ఇది కొనుక్కోండి 2 కోట్లకు వాళ్ళకి అమ్మాడు. ఏమిటి ఇదంతానో? నీకు నాకు అలాంటి బ్రెయిన్ ఉండదే, అలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఉండదే. ఇదే అనుభవం నాకు. 40 ఏళ్ళ అనుభవం ఉంది, 40 ఏళ్ళ అనుభవం ఉందంటే ఇదే అనుభవం. 40 ఏళ్ళ నుంచి ఇదే మరి. ఈ 40 ఏళ్ళ నుంచి మనం ఆ పని చేయలేదు. ఇంకా పుస్తకాలు చదువుకుంటాం, పుస్తకాలు రాసుకుంటుంటాం, ఎవరిని వచ్చే మంచి సలహా చెప్తాం. అంతేగాని ఇలాంటి పనులు చేయవే. కనుక ఇదే అనుభవం. ఈ అనుభవమే మీరు అనుభవం అనుకుంటే పేపర్లో కూడా మేమేం చేస్తాం దానికి.